నేను కిడ్నాప్ చేయాల్సిన పిల్లోడు ఇక్కడే ఉన్నట్టున్నాడు. అమ్మా, ఇదే కరెక్ట్ సమయం, ఇక్కడ ఎవరూ లేరు, వీన్ని మనం కిడ్నాప్ చేద్దాం. నువ్వు అయిపోయావురా పిల్లోడా. అబ్బా, ఇక్కడ మిల్క్ షేక్ ఎంత బాగుందో. బాగుంటది బాగుంటది, నువ్వు అయిపోయావు. నిన్నెవరూ కాపాడలేరు, నువ్వు అయిపోయావు నా చేతిలో. అరే, డిక్కీ ఓపెన్ చేయాలి. ఓకే, నేను అందులో పెట్టేశాను, డిక్కీ క్లోజ్ చేస్తున్నాను. బాగున్నారా చూడండి, ఈరోజు మీరు రాకముందే నేను లేచాను. అరే, నేను ఈరోజు కూడా లేట్ అయ్యానా ఏంటి? ఏం లేదు, ఓ డోరేమాన్ గడు అక్కడే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏంటో పదండి కలిసి పోయి అడుగుదాం ఏం చేస్తున్నాడు అని. ఈ రోజంతా ఎలాగైనా సరే ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి, మామయ్య అడుగుతాను బయటికి తీసుకెళ్ళమని, ఎందుకంటే మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది. అరే, రాంపిన్ మావ కూడా ఇక్కడే ఉన్నాడు. రాంపిన్ మావ, రాంపిన్ మావ, ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ? ఏం లేదురా సింజాను, ఊరికే అలా మాట్లాడుకుంటున్నాం. ఓ అలాగా, సరే కానీ మనం బయటికి వెళ్దామా మామ? బయటికా, ఎక్కడికిరా? అదే మామ, ఏదన్నా హోటల్కి వెళ్ళి మంచిగా మిల్క్ షేక్ తాగుదాం. ఓరి గంతేనా, సరే పోదాంలే, ఏడవుతూ. ఏ బలి బలి, ఒరి డొరేమాన్ డొరేమాన్, మనం కూడా పోదామా? ఆరా, నేను వస్తాను, పోదాం. ఏ బలి బలి గైస్, మేము ఈరోజు మిల్క్ షేక్ తాగడానికి వెళ్తున్నాం. ఊర్ని వేసాలి చాలే, రెడీగా పో తొందరగా. సరే మామ. అరే ఆ ఒక నిమిషం, ఎవరో కాల్ చేస్తున్నారు. అరే, ఫ్రాంక్లిన్ గాడు. హలో ఫ్రాంక్లిన్, చెప్పు, కాల్ చేసావేంటి? ఓ రంపేజ్, అదేంటంటే నిన్న కార్ తీసుకుని రోడ్డు మీద వెళ్తుంటే పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది, ప్లీజ్ కొంచెం పెట్రోల్ క్యాన్ తీసుకురావా. ఓ సంతేనా, తీసుకొస్తాలే ఫ్రాంక్లిన్, ఎక్కడున్నావు లొకేషన్ పెట్టు. అలాగే పెడుతున్నా, త్వరగా వచ్చేయి. అలాగే వస్తున్నా. ఒరే డోరేమాన్, చించాన్, ఫ్రాంక్లిన్ అంకుల్ కార్లో పెట్రోల్ అయిపోయి ఎక్కడో ఆగిపోయాడంట, మనం అక్కడికి వెళ్ళి అతనికి పెట్రోల్ క్యాన్ ఇచ్చేసేద్దాం, ఓకేనా? సరే సరే, మీరు త్వరగా రెడీ అయ్యి రండి, నేను కింద కార్ దగ్గర వెయిట్ చేస్తా. అలాగే మామ, ఓకే. గాయ్స్ పదండి, మనమైతే పాపం ఫ్రాంక్లిన్కి అయితే హెల్ప్ చేద్దాము. పాపం ఎక్కడ అయిపోయాడో ఏంటో, పెట్రోల్ అయిపోయిందంట. అయినా మన దగ్గర పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, మనం క్యాన్ తీసుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బయటికి వెళ్ళి పెట్రోల్ కొనుక్కునే పని లేదు. చూడండి ఎలా ఉపయోగపడుతుందో మన పెట్రోల్ బంక్. అరే మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారు? లెస్టరు. హలో లెస్టర్, చెప్పు. ఓ రంపేజ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏమైంది లెస్టర్? అదేంటంటే మాఫియా గ్యాంగ్ వాళ్ళు నీ ఫ్యామిలీని ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తున్నారు, నాకు ఇప్పుడే వార్త వచ్చింది. ఏంటి, నిజంగానా? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మీరు అసలు బయట తిరగండి, వాళ్ళు ఈరోజే ఊర్లో దిగారంట, మీరు బయటకు వెళ్తే మీకే ప్రమాదం. చించాన్ డోరేమాన్ వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో, సరేనా? అలాగే లెస్టర్, నేను చూసుకుంటాను, కానీ ఇలా ఎంతకాలం, మనం వాళ్ళని ఏదో ఒకటి చేయాలి కదా. అరే రాంపేజ్, నువ్వు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండు, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను, కానీ ఈ గ్యాప్ లో ఎవరిని తీసుకొని బయటకి ఎక్కడికి వెళ్ళకు, ఓకేనా? సరే లెస్టర్, వెళ్ళండిలే. అరే రే, ఏంటి ఇలా జరిగింది? మాఫియా గ్యాంగ్ వాళ్ళు ఉన్నారా, మన కోసమే కాపు కాశారంట గాయ్స్. మనం బయటికి వెళ్తే మన పని అంతే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఈ ఫ్రాంక్లిన్ గారికి ఈ పెట్రోల్ క్యాన్ ఒకటి ఇచ్చేసేద్దాం, అంతకు మించి ఏం చేయలేం మనం. అరే డోరేమాన్, రారా త్వరగా వెళ్దాం. మామా మామా, మేము రెడీ అయ్యాం, వచ్చేసాం, పెట్రోల్ క్యాన్ తీసుకున్నామా, ఇక పోదాం పదా. ఆరా వెళ్దాం ఒక్క నిమిషం. అరే రే, ఇప్పుడు వీడికి నేను చెప్పాలా వద్దా? వద్దొద్దు, చెప్పకూడదు, చెప్తే కంగారు పడతారు. ఒరే సింజాన్, సరే కానీ ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ పని పడిందిరా సింజాన్. అయితే ఏంటి మామా? అదేంటంటే నేను దారిలో చెప్తాలే, ముందొచ్చి మీరు కార్ ఎక్కండి, దా త్వరగా వచ్చి కార్ ఎక్కు. మామా ఎక్కుతున్నాం ఎక్కుతున్నాం, పోనీ త్వరగా పోనీ. ఆరా సింజాన్ వెళ్తున్నా. అరే సింజాన్, అదేంటంటే ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ పడింది, మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేము. అదేంటి మామా అలా అంటావు, ఇప్పుడే నాకు మిల్క్ షేక్ తాగిస్తాను కదా. ఒరే అన్నాను కానీ ఇప్పుడు వెళ్ళడం కష్టం రా, ఇంకో రోజు ఎప్పుడైనా చూద్దాం ప్లీజ్ రా సింజాన్. అబ్బా ఏంటి మామా అలా గాలి తీసేసావు, మనం బయటికి వచ్చాం కదా, అలా మిల్క్ షేక్ షాప్కి వెళ్ళి ఏదైనా తాగేసొద్దాం మామా, ప్లీజ్ మామా. రే సింజాన్ ప్లీజ్ రా, చెప్తే అర్థం చేసుకోరా, వద్దు, నా మాట విను. అబ్బా ఏంటి మామా, నువ్వు ఎప్పుడు వెళ్తే ఆగు, సరే దారిలో ఏదైనా షాప్ కనిపిస్తే చెప్తాలే. ఒరే వద్దురా సింజాన్, నా మాట విను. ప్లీజ్ మామా. ఒరే డోరేమాన్, నువ్వన్నా చెప్పురా వాడికి. రే సింజాన్, వద్దంటున్నాడు కదా మామయ్య, ఎందుకు అలా విసిగిస్తావు, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు తాగుదాంలే, ఏం పర్లేదు. ఒరే నీకు తెలియదురా డోరేమాన్, నేను ఈ రోజు తాగాలనుకున్నాను. ఒరే నువ్వు అనుకున్నావు అంతే కదా, ఏం కాదు, ఇంకో రోజు తాగుదాం. అబ్బా ఏంటి మీరిద్దరు, నాకేం నచ్చలేదు, నువ్వు ఆపమావా, నేను ఇక్కడే దిగిపోతా. ఏ వల్ల ఎలా ఉంది రా సింజాన్, నీకు చెప్తే అర్థం కదా, దిగిపోతావు ఇక్కడి నుంచి, ఎక్కడికి పోతావు ఇక్కడి నుంచి, మూసుకొని కార్లో కూర్చో, మనం ఫ్రాంక్లిన్ అంకుల్కి పెట్రోల్ క్యాన్ ఇచ్చేసి సీదా ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. ఎందుకు మామా అలా మాట్లాడతావు, ఎప్పుడు ఇంతే? ఎప్పుడు ఇంతే అంటే తప్పదు రచించా, నాకు అర్జెంట్ పని వచ్చిందని చెప్పా కదా, మీరు అలా మారాన్ చేయకూడదు, నువ్వు మంచి పిల్లవాడి కదా, మంచిగా కూర్చో, చెప్తే విను. సరే గాయస్, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవునరా వచ్చేసాను సింజాన్, ఈ రోడ్లోనే ఉన్నాడంట ఫ్రాంక్లిన్ అంకుల్, పాపం పెట్రోల్ అయిపోయింది చూసుకోలేదేమో, ఇలా హైవే మీదకి వచ్చేసాడు. అబ్బా మామా, పోయేటప్పుడు ఒక్కసారి తీసుకెళ్ళు మామా.
ఒరే నువ్వు ఇంకొకసారి నన్ను అడిగావనుకో, ఏం లేదు చెప్తున్నా, నేను ఇంటికి తీసుకెళ్లి కుక్కని కొట్టేట్టు కొడతా, మూసుకొని కూర్చో. ఇగో ఇగో ఇక్కడే ఉన్నాడు ఫ్రాంక్లిన్ అంకుల్, ఇదిగో కనిపించాడా? కనిపించాడు. దిగండి ఫ్రాంక్లిన్, ఇదిగో నేను పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చేసా. అమ్మయ్యో చాలా థ్యాంక్స్ రాంపేజ్, సమయానికి నువ్వు పెట్రోల్ క్యాన్ తీసుకొని వచ్చావు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను ఇక్కడే ఏం చేయాలో తెలియక వెయిట్ చేయాల్సి వచ్చేది. సరే సరే తీసుకో పెట్రోల్ క్యాన్. థ్యాంక్ యూ రాంపేజ్, నేను పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోతాను. అమ్మయ్యో పెట్రోల్ ఫిల్లింగ్ అయిపోయింది, థ్యాంక్ యూ రాంపేజ్, థ్యాంక్ యూ సో మచ్, నేను వెళ్తున్నాను. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. ఇంకా పదండి, మనం వెళ్ళిపోదాం త్వరగా ఇంటికి, నాకు పని ఉంది చాలా. చూసుకో. చూసుకొని పోతున్నాలే, సైలెంట్ గా కూర్చో. మామా ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం కదా. అవును రాశించాను, ఇంటికి వెళ్తున్నాము. మామా మామా దారిలో ఒక సూపర్ మిల్క్ షేక్ షాప్ వస్తుంది, ఆప్ మామా ప్లీజ్ మామా, ఒక్కసారి మనం అక్కడేం తాగొద్దు, పార్సిల్ తీసుకొని వెళ్దాం. అరే నేను ఎక్కడ ఆపను, ముందే చెప్తున్నా డైరెక్ట్ ఇంటికే. ఎందుకు మామా అలా చేస్తున్నావు, ప్లీజ్ మామా ఆపొచ్చు కదా. ముద్రాసించాను, మనం ఆగకూడదు రా, ప్లీజ్ రా, చెప్పేది అర్థం చేసుకో. ప్లీజ్ మామా. అదే కదరా డోరే, మనం ఏం చేయాలి వాడిని. అబ్బా ప్లీజ్ మామా, ఇదిగో మామా ఇక్కడే 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 మామా. అరే నేను ఆపను రాసించాను, నేను ఆపను. మామా మామా దాటిపోతున్నాం దాటిపోతున్నాం, ఆపు ప్లీజ్ మామా. అరే నేను ఆపను. అబ్బా మామా ఎందుకు మామా ఇలా చేస్తున్నావు. అరే నేను ఆపనని చెప్పాను, ఆపను, సీదా ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు, ఇంకేం లేదు. ఎప్పుడు మాట్లాడాను మామా. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, మనం మాత్రం ఇంటికే వెళ్తున్నాం. ఏంట్రా డోరే మామా ఇలా చేస్తున్నాడు మామయ్య. నువ్వు మాట్లాడకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదులే, కానీ సైలెంట్ గా ఉండు. అమ్మయ్యా మనం అయితే ఇంటికి వచ్చేసాం రా. ఇంకా లోపలికి వెళ్ళి మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళకండి సరేనా, ఎండ ఎక్కువగా ఉంది అసలుకే. సరే మామా. రైట్ దిగండి. రే సింఛాన్ నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, డోరేమాన్ నువ్వు కూడా. వెళ్తున్నాడు మామయ్య. ఎందుకు ఇలా చేశాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, అరే నా పర్స్ నా దగ్గర ఉంది కదా. ఓ పని చేద్దాం, రూమ్లోకి వెళ్ళినట్టే వెళ్ళి వెనక డోర్ నుంచి బయటికి వెళ్ళిపోదాం, మన కార్లు కూడా ఒక పార్కింగ్ లోనే ఉన్నాయి కదా, మరేం పర్లేదు, అంతే చేద్దాం అంతే చేద్దాం. అమ్మయ్య లోపలికి అయితే వచ్చేసాం, ఇంకా ర్యాంపై మా లోపలికి అయితే రాలేదు గైస్, చూద్దాం ఆగండి, ఇచ్చే నుంచి అయితే మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఉన్నాడా ఇక్కడ, ఒక్క నిమిషం గైస్, నేనైతే ఇక్కడ నుంచి అయితే చూస్తాను ర్యాంపై మా ఉన్నాడా. అరే ర్యాంపై మా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడే అక్కడే ఉన్నారు ర్యాంపై మావయ్య, దూరమంతా మాట్లాడుతున్నట్టున్నాడు. నేను సైలెంట్గా వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇటు సైడ్కి ఇటు నుంచి వెళ్ళొచ్చు కదా, భలే ఉంటుంది. ఏ జోలి నేనైతే బయటకు వచ్చేసాను. ఆహా ఇప్పుడు ఏ కార్ తీసుకొని వెళ్దాం మనం, ఈ కార్ తీసుకుందాం. ఇది తీసుకుందాం, ఇది బాగానే ఉంటుంది. ఓకే అమ్మయ్య నేనైతే ఇది తీసుకున్నాను, పదండి గైస్ ఇకైతే మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇటు సైడ్ మనం రోడ్ ఎక్కొద్దు, లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా ఎక్కేద్దాము, అప్పుడైతే మనం కనిపించకుండా వెళ్ళిపోవచ్చు. ఏ భలే భలే, మనం ఫాస్ట్గా వెళ్ళేసి మిల్క్ షేక్ తాగేసి వచ్చేద్దాం, అయిపోతుంది. ఇంకా ర్యాంపై మామకి కూడా తెలియదు మనం బయటకు వచ్చినట్టు, భలే కదా సూపరు. ఓకే ఇటు నుంచి అయితే మనం బయటకు అయితే వచ్చేసాము, ఇక మనం ఫాస్ట్గా అక్కడికి అయితే వెళ్ళిపోదాం గైస్, భలే ఉంటుంది. ఆహా జౌలి ఈ ఎండాకాలంలో మిల్క్ షేక్ తాగితే ఆ సుఖమే వేరు, భలే కదా సూపర్ అసలు. ఈ మిల్క్ షేక్ షాప్ ఎంత దూరం ఉందబ్బా, ఇంకా చాలా దూరమే ఉన్నట్టుందే. ఏం కాదు ఫాస్ట్గానే వెళ్ళిపోతాం మనం. అమ్మయ్య మనమైతే మిల్క్ షేక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్, ఇక్కడే అన్నమాట షాపు. పదండి మనం త్వరగా వెళ్ళి మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టుకొని తాగేద్దాం. ఓయ్ జౌలి జౌలి నేనైతే మిల్క్ షేక్ షాప్కి వచ్చేసాను. పాపం డోరేమాన్ గాడు వాడు ఇలా తాగలేకపోతున్నాడు, ఎందుకంటే నేను ఒక్కడిని వచ్చాను కదా, భలే భలే ఆగండి నేను ఇక్కడే ఆర్డర్ పెట్టుకొని తాగేస్తాను. ఏ ఈ డింగి చిక్క డింగి చిక్క, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, నేను తాగుతాను. నేను కిడ్నాప్ చేయాల్సిన పిల్లోడు ఇక్కడే ఉన్నట్టున్నాడు, అమ్మా ఇదే కరెక్ట్ సమయం, ఇక్కడ ఎవరు లేరు, వీన్ని మనం కిడ్నాప్ చేద్దాం. నువ్వు అయిపోయావు రా పిల్లోడా. అబ్బా ఇక్కడ మిల్క్ షేక్ ఎంత బాగుందో. బాగుంటది బాగుంటది, నువ్వు అయిపోయావు. నిన్నెవరు కాపాడలేరు, నువ్వు అయిపోయావు నా చేతిలో. అరే డిక్కీ ఓపెన్ చేయాలి. ఓకే నన్ను అందులో పెట్టేశాం, డిక్కీ క్లోజ్ చేస్తున్నాం. నిన్నెవరు కాపాడరు బాబు, నువ్వు అయిపోయావు.
మా బాస్ నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటాడు, ఎందుకంటే నేను వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కిడ్నాప్ చేశాను కాబట్టి. చించాన్ నీ పని అయిపోయింది, మనం త్వరగా మన బాస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. పాపం పిచ్చోడు వీడు డిక్కీలో ఎక్కువసేపు ఉండలేడు. అయ్యా నేను బాస్ చెప్పిన పని చేశాను కాబట్టి మా బాస్ నన్ను మెచ్చుకుంటాడు. నేనైతే లోపలికి వచ్చేసాను, మా బాస్ ఇక్కడే ఉన్నట్టున్నారు. బాస్ చూడండి, నేను మీరు చెప్పినట్టే నేను తీసుకొచ్చేసాను. బాస్ ఇదిగోండి, మీరు చెప్పినట్టే నేను చించాన్ని తీసుకొచ్చేసాను. ఇదిగోండి సార్, కట్లిప్పుతున్నాను. ఇప్పేశాను. మాట్లాడు గ్రాసించాన్, నేను మీ ర్యాంపేజ్ మావే అంతా చూడాలనుకుంటున్నా, అందుకే నిన్ను కిడ్నాప్ చేశాం. నీ కోసం ఖచ్చితంగా ర్యాంపేజ్ మావే ఇక్కడికి వస్తాడు. పాపం చించాన్ గాడు నేను ఇందాకన్న మాటలకి చాలా ఫీల్ అయినట్టున్నాడు. కానీ ఏం చేస్తాం, ఆ మాఫియా వాళ్ళేమో మన కోసం కాసుకొని కూర్చున్నారు. మనం బయటికి వెళ్తే మనకే ప్రమాదం, అది వాడికి ఎలా తెలియాలి. ఛా, ఏంటి గాయ్స్ ఇలా జరిగింది. పాపం చించాన్ గాడు ఏం చేస్తున్నాడో ఏంటో ఇంట్లో. చించాన్, రే చించాన్, ఎక్కడున్నావురా చించాన్? రే డొరేమాన్, చించాన్ గాడు కనిపించాడారా? లేదు మామయ్య, వాడు పైకి వెళ్ళినట్టున్నాడు. ఫస్ట్ వాడే కదా లోపలికి వచ్చింది. అది కరెక్టేలే, నేను పైకి వెళ్ళి చూస్తాను, నాకు. చించాన్, రే చించాన్, ఏంటి గాయ్స్ వీడు సపోర్ట్ చేయట్లేదు, వీడికి ఇంకా అలక తీరలేదా ఏంటి? పాపం అలిగాడేమో గట్టిగానే. ఒరే చించాన్, అరే ఇక్కడ కూడా లేడు. ఈ బెడ్రూమ్లో ఏమైనా ఉన్నాడా? రే చించాన్ ఎక్కడున్నావురా? గాయ్స్ ఈ బెడ్రూమ్లో కూడా లేడేంటి, ఎక్కడికి వెళ్ళాడు? చించాన్, రే చించాన్ మాట్లాడరా. అరే ఇక్కడ కూడా లేడు వీడు. చించాన్, రే చించాన్ ఇక్కడ కూడా లేడు, బయట ఏమైనా ఉన్నాడా? రే చించాన్, గాయ్స్ ఇక్కడ కూడా లేడు, ఏం జరుగుతుంది ఇక్కడ? అరే కుంభతీసి వీడైనా బయటికి వెళ్ళాడా ఏంటి? వామ్మో వీడు వెళ్ళకూడదలాగా, చాలా కష్టం. అరే రే రే చించాన్ ఎక్కడున్నావురా? ఇక్కడ కూడా లేడు గాయ్స్ వీడు. రే డొరేమాన్, రే డొరేమాన్, రే డొరేమాన్, రే చించాన్ గాడు ఇంట్లో లేడురా, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళాడు వాడు, చాలా కంగారుగా ఉంది. ఒరే నా కంగారు అది కాదురా, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటి మామయ్య అది? అదేంటంటే మన ఫ్యామిలీకి థ్రెట్ ఉందిరా. అవునరా, మాఫియా వాళ్ళు మన కోసం వెతుకుతున్నారంట. మనం బయటికి వెళ్తే మనల్ని ఏదో ఒకటి చేస్తారు, అందుకే నేను వారిని బయటికి తీసుకుని వెళ్ళలేదు. ఇందాక కూడా ఫ్రాంక్లిన్ ఎమర్జెన్సీ కాబట్టి అతనికి పెట్రోల్ ఇచ్చేసి మనం వెంబటే వచ్చేసాం, అందుకే నేను బయట ఎక్కడ ఆపలేదురా. నేను మీకు చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు. అదే నాకు అర్థం కట్లే, ఒకసారి చెక్ చేద్దా. సరే వెతుకు. అరే రే ఎక్కడికి వెళ్ళాడు? ఒక్క నిమిషం గాయస్, నేనైతే ఇక్కడ చూస్తాను, మన మినీ కార్లు అన్నీ ఉన్నాయేమో, అక్కడ కార్లు లేకపోతే వాడు బయటికి వెళ్ళినట్టే. అరే చూద్దాం ఆగండి, ఉన్నాయా కార్లు అన్నీ ఉన్నాయా? అరే 1, 2, 3, 4, 5, 6. అరే ఇంకో కార్ ఏది? అరే రే గాయస్ ఇక్కడ ఇంకో కార్ ఉండాలి, ఎల్లో కలర్ కారు. ఆ కార్ కనిపించట్లే, వీడు బయటికి వెళ్ళి ఉంటాడు. అయ్యయ్యో ఎలా ఇప్పుడు? రే డొరేమాన్, డొరేమాన్ గాయస్ ఇక్కడ ఒక కార్ ఉంది, ఇంకో కార్ మిస్సింగ్ గాయస్. రే డొరేమాన్, రే డొరేమాన్, రే డొరేమాన్ వాడు ఇంట్లో లేడురా, బయట మన కార్ కూడా లేదు, ఆ కార్ తీసుకుని బయటికి వెళ్ళి ఉంటాడు. ఒరే నాకు తెలుసురా వాడు మిల్క్ షేక్ అంటున్నాడు కదా, నాకు తెలుసు అక్కడికి వెళ్ళి ఉంటాడు. రా 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 త్వరగా వచ్చి బండెక్కు. ఆహా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో వాడు, మనకి ఇందాక మిల్క్ షేక్ షాప్ అన్నాడు కదా, మనం అక్కడికే వెళ్ళి చూద్దాం, అక్కడే ఉండుంటాడు. ఇప్పుడెలా నేను అర్జెంట్ గా ఈ విషయం లెస్టర్ కి ఫోన్ చేసి చెప్పాలి. లెస్టర్, 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 ఓకే కాల్ చేస్తున్నా. లెస్టర్ ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. హలో లెస్టర్. ఓ రంపేజ్ ఏంటి చెప్పు. లెస్టర్ మన చించాన్ గాడు చెప్తే వినకుండా బయటికి వెళ్ళిపోయాడు, నాకు కొంచెం కంగారుగా ఉంది. అవునా, అలాగా నువ్వేం టెన్షన్ పడుకు, వాడికి ఏమీ అయి ఉండదు. నేను ఆ మాఫియా వాళ్ళు ఉండే లొకేషన్ ని ట్రేస్ చేస్తున్నాను, ఇంకొద్దిసేపులో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళని మనమే ముందు అటాక్ చేద్దాం, వాళ్ళని అంతం చేసేద్దాం. సరే లెస్టర్, ముందు చించాన్ గాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు. సరే సరే నేను ట్రై చేస్తానులే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అరే రే సరే దానికి పెట్రోల్ లొకేషన్. సరే సరే తీసుకుంటున్నా. అరే ఇక్కడేనా? అవునా డొరేమాన్, మన కార్ ఇక్కడే ఉంది చూడు. కానీ చించాన్ గాడు అరే రే ఎక్కడికి వెళ్ళాడో ఏంటో.
అరే ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి? హలో బాబు, బాబు ఇక్కడ ఒక అబ్బాయి రెడ్ షర్ట్ ఎల్లో నెక్కర్ వేసుకొని ఉన్నాడు చూసావా? అరే ఇతనికి తెలియదంట, ఇప్పుడు ఎలా కాదు ఎవరిని అడగాలి? హలో ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఈ ఎల్లో కార్ లో వచ్చిన ఒక చిన్న పిల్లగాన్ని మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు. అరే ఎక్కడెల్లి ఉంటాడు వీడు? ఏంటి గాయస్ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఒకసారి నేను పైకి వెళ్ళి కనుక్కుంటాను ఎవరినైనా. ఆహా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఈ పిల్లోడు. సించాన్, రే సించాన్. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇక్కడ ఒక ఎల్లో మినీ కార్ లో వచ్చిన బాబుని ఎవరినైనా చూసారా? ఏంటి ఎల్లో మినీ కార్ లో వచ్చిన బాబు? అదే రెడ్ షర్ట్ ఎల్లో నెక్కర్ వేసుకున్నాడు అతనే కదా? అవునండి. అతను ఎవరో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లారండి. ఏంటి అవునా? అవునండి. కానీ నాకు అతను ఎవరో తెలియదు కాబట్టి నేనేమీ చేయలేకపోయాను. నేను చూశాను ఓ ఇల్లో కార్ లో అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అవునా? ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. ఓ అలాగా? అరే రే డోరేమాన్, మన సింజన్ గారిని ఎవరు కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లారంట. ఆహా నేను అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? ఆ మాఫియా వాళ్ళే కిడ్నాప్ చేసింటారు. ఆ గాయ్స్ ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ లొకేషన్ ఎలా? లెస్టర్ 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 కాలెత్తు కాలెత్తు. హలో లెస్టర్. రంపేష్ నాకు వాళ్ళ లొకేషన్ దొరికింది. అరే లెస్టర్, మన సింజన్ గారిని కిడ్నాప్ చేసింది వాళ్ళే, మాఫియా వాళ్ళే అంట. ఏంటి అలాగా? నీ త్వరగా వాళ్ళ లొకేషన్ పెడుతున్నా, అక్కడికి వెళ్ళి సించాన్ని రక్షించు. అలాగే లెస్టర్, నేను చూసుకుంటా, నాకు లొకేషన్ పెట్టు. అలాగే పెడుతున్నా. అరే డోరేమాన్, సించాన్ గారి లొకేషన్ తెలుస్తుందిరా మనకి, మనం త్వరగా అక్కడికి వెళ్దాం పదా. ఆహా ఎంత ధైర్యం అంటే మన సించాన్ గారిని కిడ్నాప్ చేశారు వాళ్ళు, అయిపోయారు. హారా ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళి వాళ్ళందరినీ అంతం చేసి మన సించాన్ గారిని కాపాడాలి. వామ్ము మనకు నా కోసం అని చెప్పేసి పాపం సించాన్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. పదా పదా మనం త్వరగా ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇదిగోరా పెట్టాను చూడు, ఇంకొద్దిసేపట్లో మనం వెళ్ళిపోతాం. వాళ్ళు ఈ సిటీలోనే ఉన్నారు. పాపం సించాన్ గారిని నరకం చూపించుంటారు. పదా 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 త్వరగా వెళ్దాం, చాలా లేట్ అవుతుంది అసలుకే. అరే రే ఫాస్ట్ గా వెళ్ళాలి ఫాస్ట్ గా వెళ్ళాలి, ఈ సించాన్ గారిని కాపాడాలి గాయ్స్, మనం సించాన్ గారిని కాపాడాలి. హారా డోరేమాన్ వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదిగోరా మనం అయితే వచ్చేసాం. అరే ఇక్కడ ట్రక్ ఎవరిది అడ్డంగా పెట్టేసింది? ఒరే ఇదేరా లొకేషను. ఒరే ఇదిగోరా నాకు కనిపిస్తున్నారు చూడు. అరే సించాన్ గారిని వీళ్ళే కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టారు, అదిగో అక్కడే ఉన్నాడు సించాన్ గారు. ఒరే డోరేమాన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. సరే నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి కార్ దగ్గర. గైస్ పాపం సించాన్ గారిని అక్కడే కూర్చోబెట్టారు చూడండి, మనం ఎలాగైనా సించాన్ని రక్షించాలి. ఆహా చుట్టూ సెక్యూరిటీ కూడా చాలా మంది ఉన్నారే, ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం? ఇక్కడి నుంచి అయితే వెళ్దాము చూడండి, చాలా మంది ఉన్నారు గా సెక్యూరిటీ అయితే. వామ్ము చాలా దారుణంగానే ఉంది పరిస్థితి. ఆగండి నేనైతే ఇక్కడి నుంచి దూకుతాను. కమాన్ కమాన్, నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఆగండి గైస్, నేనైతే గన్ తీశాను, వీళ్ళందరినీ అయితే మనం కాల్చుకుంటూ వెళ్ళిపోదాం. చావు 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 చావు. అరే చావండి 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 చావండి. చావండి చావండి చావండి. ఇంత ధైర్యం ఉంటే మా సింజన్ గారిని కిడ్నాప్ చేస్తారా మీరు? చడి చడి నుంచి ట్రై చేద్దాం. చావండి చావండి చావండి, మీరంతా చావండి. మామూ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ. అరే అరే చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ మనం అయితే చంపేయాలి. వేసేసాము. చావు చావు చావు. అరే ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇంకా? నువ్వేంట్రా? చావు 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 చావు. అమ్మయ్యా అయిపోయారు, ఇంకెంతమంది ఉన్నారు? అరే 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 ఇక్కడ అయిపోయాడు, వీడు కూడా అయిపోయాడు గైస్. నువ్వు కూడా అయిపోయావు. చావు. నువ్వు వచ్చేసావా? ఏ సించాన్ నేను వచ్చేసా, నీకేం భయం లేదు? ఎందుకు చంపేశావా మా సించాన్? నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసావు? నేనంతేరా? చావు. మా సించాన్ గారిని కిడ్నాప్ చేస్తావా నువ్వు? రే సించాన్ నేను అందుకేరా, నేను బయటికి వెళ్ళొద్దని చెప్పాను. సరే కానీ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, త్వరగా రా వెళ్ళిపోదాం. రారా సించాన్ త్వరగా రా త్వరగా రా రా. డోరేమాన్ గారు ఇక్కడే ఉన్నాడు కానీ త్వరగా రా. రే డోరేమాన్ నేను వాళ్ళందరినీ వేసేసాను, కానీ వీడు బాస్ కాదురా, వీడు బాస్ కింద ఉండేవాడు, ఇంకా బాస్ చావలేదు. అవును చావలేదు, మళ్ళీ వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు మనకైతే, మనం ఫాస్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆహా ఏం చేయాలో ఏంటో. అరే రే లిస్టర్ కి విషయం నేను అర్జెంట్ గా చెప్పేయాలి. నేను చెప్తానులే. ఒరే నీ సారీ పక్కకు పెట్టరా సించాన్, నేను మిమ్మల్ని అందుకే బయటికి వెళ్ళొద్దని చెప్పాను, మిమ్మల్ని మిల్క్ షేక్ షాప్ కూడా అందుకే తీసుకెళ్లలేదు, మన ఫ్యామిలీకి థ్రెట్ ఉందనే. అది నాకు తెలియదు కదా మామా. అదే లేరా, నేను చెప్పాల్సింది, నేను మీకు చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు, చెప్పుంటే బాగుండు. మరేం పర్లేదులే మామా, మనకేం కాలే కదా, కానీ నాకైతే చాలా భయం వేసింది. నేను అర్జెంట్ గా ఈ విషయం లెస్టర్ కి చెప్పాలి. అమ్మయ్య మనం అయితే ఇంటికి వచ్చేసాం, ఇప్పుడైతే కాస్త సేఫే.
గైస్ ఇవాళకి వీడియో అయితే ఇంతే గైస్. మన సించాన్ గడ్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇదే చాలు మనకి. మళ్ళీ ఎప్పుడెవరు అటాక్ చేశారో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవును గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.